ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగుల కష్టాలు తెలుసు కాబట్టి పీఆర్సీపై సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరంగల్లో భరోసా ఇచ్చారు హన్మకొండ హరిత హోటల్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డైరీ రెండు పేల ఇరవై ఒకటిని ఆవిష్కరణ కార్యక్రమంలో మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పాల్గొన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మెరుగైన ఫిట్మెంట్ సాధించుకుందామని మంత్రి శ్రీనివాసగౌడ్ పిలుపునిచ్చారు తాటికల్లుపై చిల్లర కామెంట్స్ చేయొద్దని దాని ప్రత్యేకత చెప్పేందుకే తాగుతున్నామని పేర్కొన్నారు పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు అన్యాయం జరగదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు మనం నలభై మూడు శాతం ఇస్తేనే మొత్తం పైసలన్నీ ఉద్యోగం తినవట్రి బయ అని చెప్పి నలభై మూడు శాతం ఇచ్చినప్పుడు ఎంతమంది మనల్ని అన్నారు గుర్తు చేసుకోవాలి ఇలా రవీంద్ర రెడ్డి గారు ఆ రోజు అధ్యక్షతంగా ఉండే ఆయన ఎంతమంది అడిగిన మొత్తం మీకే నా పైసలన్నీ వీళ్ళకి పెంచబట్టీ వాళ్ళకి పెంచబట్టీ వాళ్ళకి అని చెప్పి ఎంతమంది మాట్లాడిన వాళ్ళని కూడా అది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు వీళ్ళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్టు కొంతమంది ఏదైనా మాట్లాడతారు కనుక మనము వాస్తవాలు మాట్లాడుకొని ముందు తీసుకుపోవాలి మన కడుపు తెలుసు మన కష్టాలు తెలుసు మన బాధలు కూడా తెలుసు ఇంత అని చెప్పలేము కానీ అందరూ సంతోషపే వాళ్ళందరూ సంతృప్తికరంగానే మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నాం కానీ వేరే రాష్ట్రాలల్లో బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఏమిస్తారు చదువుకున్న వాళ్ళంతీ అలా దొరుకుతాయిగా ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారు చూడండి అని చెప్తే బాగుంటుంది దాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఆగం చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దనేదే నా విజ్ఞప్తి మీ సమస్యలు పరిష్కారం చేస్తారనే నమ్మకం విశ్వాసం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నాయి